చంద్రబాబు నాయుడు గారి బృందం ఈనాడు చిత్రీకరిస్తున్నట్లు పల్నాడు ప్రాంతంలో ఈనాడు ఎటువంటి ఆందోళన లేదు, ఏ విధమైన అలజడి లేదు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కింద ఉన్నటువంటి పార్టీ నాయకుల్లో మాత్రం ఆందోళన ఉంది. ఆ పార్టీ నాయకుల్లో మాత్రం ఒక అయోమయం ఉంది. అందుకనే ఇవాళ ఉన్నటువంటి ప్రశాంతంగా ఇటీవల కాలంలో ఉన్నటువంటి పల్నాడు ప్రాంతంలో కూడా ఏదో అక్కడ జరిగిపోతా ఉందనేటువంటి ఒక సమాచారాన్ని ప్రజలకు అందించాలి, ఆందోళన కలుగజేయాలని చేస్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారిని సూటిగా తనుకు తనుగా ఒక ప్రశ్న కనుక వేసుకుంటే, తను హయాంలో ఆయన ముఖ్యమంత్రి అయినట్టు అతి కొద్ది కాలంలో ఇదే పల్నాడు ఏరియాలో ఒకే రోజు ఏడుగురిని చంపేశారు. ఒకే రోజు ఏడుగురిని. ఆ రోజు ఏమన్నా ఒక్క మాట మాట్లాడారా? ఎంతో మంది వాపోయారు, ఏడుగురిని చంపేశారు. అదే సేమ్ పల్నాడు ప్రాంతంలో ఏడుగురిని చంపేస్తే ఆయన కిక్కురు మనలా మాట్లాడలా. దాని తర్వాత జరిగినటువంటి అరాచకాలు చూస్తా ఉన్నాడు. ఆయన ఒక ప్రేక్షక పాత్ర వహించి కళ్ళప్పుకిచ్చి చూశాడే తప్ప ఈనాడు బాధ్యత గల్లంటే ముఖ్యమంత్రిగా, బాధ్యత గల్లంటే నాయకుడిగా, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని ఎప్పుడు వారించినట్టు కానీ, వాళ్ళని ఇది తప్పు అని చెప్పినట్టు కానీ దాఖలాలు ఎక్కడా లేవు. మీకు దెందులూరులో అక్కడ ఉన్నట్టే చింతమనేని ప్రభాకర్ దగ్గర నుంచి, ఇక్కడ గుంటూరు జిల్లాలో పల్నాడు ప్రాంతంలో జరిగిన అరాచకాల దగ్గర నుంచి, ఎర్రపెత్తనేని శ్రీనివాసరావు విచ్చలవిడిగా ఈ మొత్తం మైనింగ్ చేస్తా ఉంటే మేమందరం వెళ్లి ఆ ప్రాంతంలో చూస్తామనంటే మమ్మల్ని కనీసం ఆ ప్రాంతానికి పోనీయకుండా నరసరావుపేటలో అరెస్ట్ చేసి వెనక్కి పంపించినటువంటి ఉదంతం చూశాం. మేం చెప్పాం ఇదేంటి, ప్రజాస్వామ్యంలో కనీసం మేము పోయేటువంటి అర్హత మాకు లేదా అని. వాళ్ళు ఆ రోజు అన్ని అడ్డుకున్నారు, ఎందుకంటే దొంగతనం బయటపడుతుందేమోనని. ఇది కాదు, అదే ఎర్రపతనేని శ్రీనివాసరావు చేసిన అరాచకాలకు పరాకాష్ఠగా కోర్టులో మొత్తం దాన్ని మెజర్మెంట్ చేసి అంచనాలేసి దాదాపు 270 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం కలుగు చేశాడు అని చెప్తే, ఇది ఏదో మనవాడే తిన్నాడు కదా అనే ఉద్దేశంతో నువ్వు మిన్నకుండా ఊరుకున్నావు అంటే నీ చిత్తశుద్ధి ఏంటో, ప్రభుత్వ ఖజానా పట్ల ప్రభుత్వ రాబడి ఎంత దోపిడీకి గురవుతుందో ఏనాడన్న ఆలోచించావా? నీకు అది కాదు, ఇటీవల స్పీకర్గా అతి గౌరవమైనటువంటి పదవి నిర్వహించిన స్పీకర్ కోడెల శివప్రసాద్ గారి హయాంలో అంతకుముందు చాలా మంది మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు ఇవ్వలేదు, మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు ఇవ్వలేదు అని ఎంతో మంది చెప్పినా కూడా నీకు కనీసం క్షేమ కుట్టినట్టయినా లేదు. కనీసం ఏమిటి ఇది, ఎందుకు చేస్తున్నారని కనీసం మాటలు కూడా మాట్లాడలా. దాని తర్వాత సాక్షాత్తు అసెంబ్లీకి సంబంధించిన ఫర్నిచర్ తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుంటే, ఆ ఫర్నిచర్ నేను తీసుకెళ్లాను అని ఆయన ఒప్పుకుంటే, ఇది తప్పు అనే మాట నీ నోటి నుంచి రాలేదు అని అంటే మౌనం అంగీకారం, ఆయన చేసింది కరెక్ట్ అని నువ్వు ఆమోదించావా లేదా? ఈనాడు ప్రభుత్వం మారింది, మారి 100 రోజులు కాల, నువ్వు ఘోర పరాజయం పొందావు. 175 సీట్లలో అసెంబ్లీలో కేవలం 23 సీట్లు వచ్చి అతి దారుణమైన పరిస్థితుల్లో మన అసెంబ్లీలో కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చిన తర్వాత నీకు ఏమీ తోయక ఈ కొత్తగా వచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కింద చేసే పనులు ఏం చేయబోతున్నారు అని కొన్నాళ్లు చూసి నీకెక్కడన్నా తప్పులు దొరికితే నువ్వు మాట్లాడాలి తప్ప, నువ్వు ఇవాళ చాలా ఆందోళనకరమైన పరిస్థితికి వచ్చి నీ పార్టీ నుంచి ఒక్కొక్కరు వెళ్లిపోతా ఉన్నారు. నీ నాయకత్వం కింద నిన్నగాక మొన్న ఒక 4 పార్లమెంట్ సభ్యులు వెళ్లిపోయారు వేరే పార్టీలోకి. నిన్నగాక మొన్న గంటా శ్రీనివాసరావు నీకు అక్కడ నీ రాజధాని పెట్టడం తప్పు, నువ్వు అక్కడ కాదు ఇక్కడ పెట్టాలంటే నువ్వు మాట్లాడలా, నువ్వు ఆమోదించినట్ట ఇంకోట దాని గురించి నువ్వు మాట్లాడలా.
నీ పార్టీలో అనేక మంది వెళ్లిపోవటానికి సిద్దంగా ఉన్నారని రోజు వార్తలు వస్తున్నాయి. నువ్వు మాట్లాడట్లా, ఎందుకంటే వీళ్ళు ఎట్లా వెళ్లిపోవటానికి సిద్దంగా ఉన్నారు? తొందరలో ఖాళీ అవుద్దామనే ఉద్దేశంతో ఏదో ఒకటి సృష్టించాలి, ఒక ఇష్యూ సృష్టించాలి. అందుకని నీకు దొరికిన నీ ఆలోచనకు వచ్చిన ఆలోచన ఏంటి? పల్నాడులో అరాచకం. పల్నాడులో ఎవరండి అరాచకం? ఇవాళ వెళ్ళి మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నువ్వు గతంలో నువ్వు చెప్పినట్టు 40 ఏళ్లు నీకు ఇండస్ట్రీలో నీకు ఎక్స్పీరియన్స్ ఉంటే, నువ్వు పరిణితి చెందినటువంటి నాయకుడు అయితే నువ్వు వెళ్ళు. పోలీసులు ఎమ్మడి పెట్టుకెళ్ళు కావాలంటే వెళ్లి ఒక్కొక్క గ్రామంలో కూర్చొని పిన్నెల్లి గ్రామాన్ని అన్నావు, ఆత్మగూరు గ్రామన్నావు, నువ్వు వెళ్లి కూర్చొని ఏంటయ్యా మీకేమైనా మా పార్టీ వాళ్ళ వల్ల ఇబ్బందులు జరిగినాయని నువ్వు ఎంక్వైరీ చేయి. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అదేమీ లేకుండా నేను వెళ్తాను. నిన్ననే ఇచ్చాడు ఇన్స్ట్రక్షన్స్, పోలీసులు ఎక్కడ అడ్డుకుంటే మనం అక్కడే కూర్చుందాం, మనం నేల మీదనే కూర్చుందాం. ఆ రోజు క్యాండిల్ ర్యాలీకి విశాఖపట్నం వెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు అడ్డుకొని ఆఖరికి రన్వే మీద కూర్చోబెట్టినండి ఉదంతా నీకు గుర్తురాలేదా? ఇవాళ నువ్వేదో నన్ను నేల మీద కూర్చోబెట్టారు, నేను ఎక్కడ పడితే అక్కడ కూర్చొని ధర్నా చేయాల్సి వస్తా ఉంది, నిరాహార దీక్ష చేయాల్సి వస్తా ఉంది అని అన్నవాడివి నువ్వు రన్వే మీద కూర్చోబెట్టావు. ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం జరిగితే కనీసం మానవత్వం కూడా లేకుండా అదేదో వాళ్ళు కావాలని సానుభూతి కోసం చేయించుకున్నారనే మాట నీ నోటి నుంచి వచ్చిందనంటే నీకు నాయకత్వ లక్షణాలు ఉన్నాయని అడుగుతున్నాను. ఇదే నువ్వు ఒక్కసారి 2002కి వెళ్ళు, 2003లో నీకు అలిపిరిలో యాక్సిడెంట్ జరిగితే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మన రాజశేఖర రెడ్డి గారు తిరుపతి దాకా వచ్చి నిన్ను పలకరించి దీని మీద ఎట్టి పరిస్థితుల్లో అది ఎంక్వైరీ జరగాలి, ఎవరిని కూడా విడిచిపెట్టకూడదు అని అంటే చంద్రబాబు నాయుడు గారు మీకు నేను గుర్తు చేస్తా ఉన్నా, ఆఖరికి నువ్వు ఎవరైతే నీ మీద కాల్పులు జరిపారో వాళ్లతో లాలూచిపడి నువ్వు కోర్టుకి నీ వాగ్దానం మన వాంగ్మూలం ఇవ్వటానికి కూడా నువ్వు వెళ్లనటువంటి పరిస్థితి నాయకుడు నువ్వు. ఎందుకంటే భయపడి నువ్వు కనీసం కోర్టుకు వెళ్లి నీ వాంగ్మూలం కూడా ఇవ్వరా. రాజశేఖర రెడ్డి గారు చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో నీ మీద క్షుణ్ణంగా జరగాలని. నువ్వు ఎక్కడ దెందులూరులో ఒక లేడీ ఆఫీసర్ మన ఎంఆర్ఓ అని వనజాక్షిని జుట్టు పట్టుకుని లాగితే ఎమ్మెల్యే నీది తప్పు అని ఆమెని మందలించేవ గాని నీ ఎమ్మెల్యేని మందలించలా. ఆ రోజు అంత మందలించి నేను ఒక ఆర్డీఓని ఎంక్వైరీ చేస్తా అన్నావు. ఆర్డీఓ ముందే నువ్వు చెప్పావు తప్పు ఆమెది, ఎమ్మెల్యే తప్పు కాదు అని చెప్పి ఆయన ఎంక్వైరీ చేస్తే ఏం రాస్తాడండి? ఏనాడన్నా నువ్వు 5 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసిన తర్వాత 2014 నుంచి 2019 వరకు ఒక్క ఎంక్వైరీ రిపోర్ట్ అనే వచ్చిందా? నీకు మన గోదావరి పుష్కరాల్లో అక్కడ ఇవి జరుగుతా ఉంటే 29 మంది చనిపోతే ఆ ఎంక్వైరీ రిపోర్ట్ ఏమైంది? కృష్ణానదిలో 22 మంది చనిపోతే ఆ ఎంక్వైరీ రిపోర్ట్ ఏమైంది? ఇవి నీకు అసలు ఒక్కటి దాని మీద కూడా చట్టం మీద చిత్తశుద్ధి లేదు, చట్టం మీద గౌరవం లేదు. మరి ప్రతిపక్షాలంటే ఏంటో ఇది అనుకుంటున్నావు? నేను నువ్వు వెళ్ళావు, మేము ఈరోజు కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ నాయకుడు కూడా ఒక్కడే నీతో రావడానికి సిద్దంగా ఉన్నారు, మేమంతా ఎక్కువ మంది కూడా రానవసరంలా. నువ్వు ఏ గ్రామం చూజ్ చేసుకుంటావో, ఏ గ్రామంలోకి వెళ్తావో ఆ గ్రామంలో పోలీసులు ఎదుటే నువ్వు ఎంక్వైరీ చెయ్యి. నీకెక్కడైనా నీకున్నటువంటి వాళ్ళని వాళ్ళని ఎవరన్నా కొట్టారా? వెంకట ఆచార్య అని ఒక అతనండి, పాపం కాళ్లు పైకి ఏలగట్టి అతను నువ్వు కొడతా ఉంటే ఆ విషయం నీకు తెలిస్తే వాళ్ళ నువ్వు పార్టీలో చేరతావా నిన్ను కొట్టమంటావా అంటే ఎంతమంది అండి? ఇవాళ నువ్వు కొడితే కళ్ళు దెబ్బతిని కళ్ళు పోయిన వాళ్ళు ఉన్నారు, కాళ్ళు ఎరగొడితే ఇవాళ నడవలేనంటే పరిస్థితుల్లో ఉన్నారు ఆ పల్నాడు ఏరియాలో. వీళ్ళందరినీ విడిచిపెట్టి నువ్వేదో వాళ్ళని వెనకేసుకుని రావడానికి నువ్వు ఒక చలో ఆత్మకూర అని ఒక నినాదం పెట్టి ఎందుకు పెట్టావంటే సమస్య పరిష్కారానికి, లేకుంటే న్యాయం చూడటానికి కాదు. నీ కళ్ళు మూసుకొని అక్కడికి నినాదం ఇస్తే
ఇక్కడ నీ కార్యకర్తలనేది ఉత్తేజపరచాలని అనుకుంటున్నావు కానీ నీ కార్యకర్తలే ఇవాళ రెడీగా ఉన్నారు. నువ్వు అక్కడికి వెళ్తే నీ మీద నాయన వాళ్లు కాదు, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్లు మమ్మల్ని ఏం చేయట్లేదు, మీ కార్యకర్తలు మమ్మల్ని చంపేశారు, మా వాళ్ళని చంపేశారు, మా వాళ్ళు కాళ్లు కళ్ళు ఎరగొట్టని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.